రాయలు ఏలిన రతనాల సీమ అవును శ్రీకృష్ణ కాలంలో వజ్రాలు రాసులుగా పోసి అమ్మేవారే చెబుతుండేవారు ఇప్పుడు అదే నిజమవుతుంది రాయలసీమలోని కర్నూలు అనంతపురం జిల్లాలో వజ్రాలు బయటపడుతున్నాయి ఇటీవల కాలంలో కర్నూలు జిల్లాలో వర్షాలు కురుస్తుండటంతో వజ్రాల వేట ప్రారంభమైంది స్థానిక గ్రామాల ప్రజలు వజ్రాల వేటలో బిజీగా అయ్యారు ఒక వజ్రం దొరికితే చాలు లక్షాధికారి అవ్వచ్చు జీవితం సెటిల్ అయినట్లే ఆ ఆశతోనే వజ్రాల గాలి మొదలైంది ఈ క్రమంలోనే కొందరికి వజ్రాలు దొరికాయి తాజాగా కర్నూలు జిల్లా తుగ్గలి బసనేపల్లిలో ఓ రైతుకు విలువైన వజ్రం దొరికింది పొలం పనులు చేస్తుండగా రైతుకు వజ్రం దొరికింది ఈ విషయం తెలియటంతో ఆ రైతు దగ్గరకు వ్యాపారులు క్యూ కట్టారు వజ్రాన్ని కొనుగోలు చేయడానికి పోటీ పడ్డారు ఈ వజ్రం విలువ రెండు కోట్ల విలువ ఉంటుందని చెబుతున్నారు గుత్తికి చెందిన వ్యాపారి వజ్రాన్ని కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది రాయలసీమలోని కర్నూలు అనంతపురం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడే సమయంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు గ్రామాల్లో అందరూ పొలాల వైపు వెళ్లి వజ్రాల వేటలో బిజీ అవుతారు స్థానికులే కాదు చుట్టుపక్కల జిల్లాల నుంచి వజ్రాల వేట కోసం చాలా మంది వస్తుంటారు ఒక వజ్రమైనా దొరకకపోదా అనే ఆశతో వెతుక్కుంటారు ఒకవేళ మెరుస్తూ రాయి కనిపిస్తే చాలు వజ్రాల వ్యాపారి దగ్గరకు పరుగులు పెడుతున్నారు అనంతపురం కర్నూలు జిల్లాలో ప్రతి ఏటా తొలకరి తరువాత స్థానికులు వజ్రాల వేట మొదలవుతుంది స్థానికులు ఊరిలో ఉన్న పొలాలకు క్యూ కడతారు వజ్రాల వేటలో బిజీ అవుతారు కొద్ది రోజులుగా వర్షాలు పడుతుండటంతో వజ్రాలు పైకి లేస్తున్నాయి ముఖ్యంగా కర్నూలు జిల్లా ఆదోని డివిజన్లోని తుంగాలి మద్దికేర బసినేపల్లి జోనగిరి ఎర్రుగుడి పెరవల్లి అగ్రహారం పగిడిరాయి గిరిగెట్ల రాతన కొత్తూరు గిరిగెట్ల అమినాబాద్ రాతన ప్రాంతాలు వజ్రాల కారణంగా ప్రాముఖ్యత ఉంది ఆ గ్రామాల భూముల్లో ఏటా వర్షాకాలంలో వజ్రాలు దొరుకుతూనే ఉన్నాయి అందుకే ఈ సీజన్లో జనాలు ఆశతో వజ్రాల కోసం గాలిస్తూ ఉంటారు